కాట్రేనికోన మండలం బలసతిప్ప గ్రామం గోదావరి నది స్పాయిలోని ఫైబర్ బోట్లో నిల్వ ఉంచిన మద్యం స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులు సీజ్ చేశారు. 1079 బాటిల్స్, 259 లీటర్ల సుమారు 125,000 రూపాయల విలువ చేసే NDPL అక్రమ మద్యం సీజ్ చేశారు. అక్రమ మద్యాన్ని నిల్వ ఉంచిన బోట్ ఎవరిది, ముద్దాయిలు ఎవరు, యానంలోని ఏ షాపులో మద్యాన్ని కొనుగోలు చేశారో దర్యాప్తు చేస్తున్నాము అంటూ ముమ్మడివరం సీఐ కొండయ్య తెలియజేశారు. దర్యాప్తులో భాగంగా యానంలోని కొనుగోలు చేస్తున్న వారిపైన, అమ్మిన వారిపైన కేసులు పెట్టి కఠినంగా శిక్షించి రిమాండ్కు పంపిస్తామని అన్నారు. యానం నుంచి ఎవరైనా పెద్ద మొత్తంలోని అక్రమ మద్యాన్ని కొనుగోలు చేసి సరఫరా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంయుక్త ఆధ్వర్యంలో కాటేరపాల మండలం బలసతిప్ప గ్రామానికి ఆనుకుని ఉన్న గోదావరిపాయలో బోటులో అక్రమంగా మద్యం నిల్వ చేశారన్న ఖచ్చితమైన సమాచారం మేరకు రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో భాగంగా ఆ బోటులో 1579 బాటిల్స్, 259 లీటర్లు NDPL మద్యం సుమారుగా 125,000 విలువ గల అక్రమ మద్యం సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ముద్దాయిలు ఎవరనేది, అలానే బోటు యజమాని ఎవరనేది, అలాగే ఈ యానంలో ఏ షాపుల్లో ఈ మద్యాన్ని కొనుగోలు చేశారనేది ఇంకా దర్యాప్తులో తెలుసుకోవాల్సి ఉన్నది. ఈ దర్యాప్తు అయిన తర్వాత ఎవరైతే ఈ అక్రమంగా మద్యం రవాణా చేశారో, ఈ బోటు ఎవరో, అలాగే యానంలో ఎవరైతే షాపుల్లో వీళ్ళు అక్రమంగా చట్టవిరుద్ధంగా అమ్మారో వాళ్ళందరి మీద కూడా కఠినంగా కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ రిజర్వేషన్లో భాగంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు విస్తృతమైన తనిఖీలు రాబోయే రోజుల్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి అక్రమ మద్యం రవాణా చేయడం కానీ, అక్రమంగా బోటులు ఉపయోగించడం కానీ, అలాగే యానంలో షాపుల వారు కూడా వాళ్ళు చట్టపరంగా మద్యం అమ్మాలి కానీ అంతేగాని ఎక్కువ అక్రమంగా మద్యం అమ్మినట్లయితే వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుందని హెచ్చరించమైంది. ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్లో చాలా స్ట్రింజెంట్గా యాక్షన్ తీసుకుంటున్నారు. సో అదే భాగంగా మాకు ఈ సాయంత్రం ఖచ్చితంగా వచ్చే ఇన్ఫర్మేషన్ మేరకు, ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, మేము ఖచ్చితంగా ఒక ప్రదేశానికి వెళ్ళి బలసతిప్ప గ్రామంలో ఒక నదిలో ఈ ఫైబర్ బోట్లో నిల్వ ఉంచిన మద్యాన్ని పట్టుకుంటున్నాం. ఇది కంబైన్డ్ ఎస్సీబీ వాళ్ళతో పాటు అది లోకల్ స్టేషన్తో పాటు, అలాగే మన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, అడిషనల్ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, అలాగే మా అమలాపురం డిఎస్పీ అంబికా ప్రసాద్ గారి ఉత్తర్వుల మేరకు మేము ఈ టాస్క్ కంప్లీట్ చేయగలిగాం. సో ఈ మొత్తం కూడా ఈ బోట్ అనేది ఎవరిది అనేది ప్రస్తుతానికి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అలాగే మన దగ్గర నుంచి వచ్చింది, ఏ రూట్లో వచ్చింది, అలాగే ముద్దాయిలు ఎవరు, వాళ్ళు ఎవరు, మొత్తం ఇన్వెస్టిగేషన్ తర్వాత మేము మీకు అందరికీ డీటెయిల్స్ రివీల్ చేస్తున్నాం. సో కరెంట్లీ ఇప్పుడే మేము ఈవినింగ్